గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ కానీ ఈ సమస్యలకు ఎంతవరకు దారితీయచ్చు? అసలు వీటికి కారణాలు ఏంటి? స్ట్రెస్ కానీ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఇర్రెగ్యులర్ బౌల్ హ్యాబిట్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయా? వీటికి హోమియోలో పరిష్కార మార్గాలు. ఈ వివరాలు అందించడానికి స్టార్ హోమియోపతి డాక్టర్ హర్షవర్ధన్ గారు మనతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. అంటే రకరకాల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చూస్తున్నామండి, అంటే కామన్గా ఏవి ఉంటున్నాయి, అసలు ఫుడ్ హ్యాబిట్స్కి రిలేటెడ్గా ఎంతవరకు ఉంటాయి? ఓకే, మనకి కామన్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ బాగా కనిపించేది అసిడిటీ అన్నమాట. అసిడిటీ అంటే మనకి అదే ఏదైనా పడిన ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు కానీ, లేదంటే లేట్గా తిన్నప్పుడు ఫుడ్ కానీ, లేదంటే ఇప్పుడు ఎక్కువగా చూసుకొని ఇప్పుడు ఎండాకాలంలో బాగా ఎక్కువగా ఉంటుంది అసిడిటీ ప్రాబ్లమ్. అది దేనివల్ల ఏంటంటే మనకి ఫుడ్ అనేది మనం తీసుకునేది కాస్త మనకి ఏంటంటే ఆ వెదర్ ఎఫెక్ట్కి మనం తీసుకునే ఫుడ్కి ఏమైనా కాస్త ఏమైనా సెన్సిటివ్నెస్ అనేది ఆ సున్నితత్వం అనేది పోయినప్పుడు మనకి ఏంటంటే ఆ కడుపులో వేడి ఎక్కువైనప్పుడు కూడా మనం తీసుకున్న ఫుడ్ మనకి చిన్నగా అసిడిటీ రావచ్చు మనకి. అది అసిడిటీలో ప్రధానమైన లక్షణం ఏంటంటే మనకి కడుపులో మంటగా ఉండడం అనమాట, బాగా అంటే కాస్త అజీర్తిగా చేయడం కానీ, అలా కడుపులో మంట ఉండి మనకి ఆ మంటతో పాటు మనకి కొన్ని వామిటింగ్స్ లాగా అయిపోవడము, లేదంటే మనకి ఎక్కువగా గ్యాస్ పాస్ చేయడం కానీ, లూజ్ మోషన్స్ అవ్వడం కానీ, కడుపు ఉబ్బరం ఉండడం కానీ, ఇవన్నీ అసిడిటీ కింద చెప్పొచ్చు అనమాట. సో మనకి చిన్న అసిడిటీ నుంచి మనకి ఏంటంటే మనకి గ్యాస్ట్రైటిస్ అంటే తర్వాత వచ్చే స్టేజ్ అనమాట. మనకి అసిడిటీ ఉండే లక్షణాలు కాస్త మనకి ఏంటంటే తీవ్రంగా ముదిరి మనకి ఏంటంటే గ్యాస్ట్రైటిస్లో మనకి ఏంటంటే కడుపులో ఎక్కువగా పూత పోయడం కానీ, లేదంటే కడుపులో మనకి మ్యూకస్ పోర్ అనేది బాగా దెబ్బతిని మనకి అక్కడ కడుపు ఉబ్బరం రాగా తీసుకురావడం కానీ ఉంటుందన్నమాట. సో ఈ గ్యాస్ట్రైటిస్లో మనకి ఏంటంటే ప్రధానంగా మనకు వచ్చేది గ్యాస్ట్రిక్ అల్సర్ అని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి అదే మనకి ఏంటంటే ఆ వాపు వచ్చినప్పుడు కడుపు లోపల పొరలో మనకి అక్కడ అంతా చిన్నగా దెబ్బతిన్నట్టు, అంటే మనకి మోకాళ్ళకి మనకి దెబ్బలు ఇలా తగులుతాయి మనం చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు, అలాగే చిన్నగా మనకి పెచ్చుల్లాగా రావడం కానీ దాని అల్సర్ అని వచ్చి అనమాట. దాంట్లో ఏంటంటే విపరీతంగా మంటలాగా ఉండడం కానీ చూస్తూ ఉంటాం ఎక్కువ, కడుపులో మంట కాస్త గొంతుల్లో వరకు వెళ్ళడము, లేదంటే ఛాతి భాగం అంతా మంట రావడం కానీ ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అని చెప్పొచ్చు, సెకండ్ ఏంటంటే మనకి హార్ట్ బర్న్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది ఒక ఎసిడిటీ, ఒక గ్యాస్ట్రైటిస్ మనకి ఏంటంటే దీనికి రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి మనకి చాలా ముఖ్యం అనమాట. మనకి ఒకటి ఏంటంటే మనకి పొద్దున మనం తీసుకుని అల్పారం మనం ఎక్కువగా తీసుకోమన్నమాట, అంటే వర్క్ బిజీలు ఉండిపోయి మనకి టిఫిన్ చేయడం మనం మానేస్తూ ఉంటాం ఎక్కువగా. రెండోది ఏంటంటే మనకి ఆడవాళ్ళు చూడండి, వాళ్ళు ఏంటంటే పూజలు అవి చేసుకుని, లేదంటే ఫాస్టింగ్స్ ఉండడము, లేదంటే ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో 11-12 టిఫిన్ చేయడము చేస్తూ ఉంటారనమాట. సో ఇవి ప్రధాన కారణాలు చెప్పుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే చిన్న అసిడిటీ అనేది స్టార్ట్ అవుతుంది కడుపులో, దాని నుంచి మనకి ఏంటంటే గ్యాస్ట్రైటిస్ కానీ వెళ్ళిపోతుంది అనమాట. ఆ గ్యాస్ట్రైటిస్ నుంచి మనకి పైల్స్ ఫిజర్ ఫిష్లు కూడా రావచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనకి మనం తీసుకునే ఆహారం మనం ఏంటంటే మనకి ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండడం, అంటే మనం తీసుకునే ఆహారంలో ఇది మనకి ఇది పీచు పదార్థం తక్కువగా ఉండడం అనమాట. అలాంటివి తీసుకున్నప్పుడు కూడా మనకి ఏంటంటే గ్యాస్ట్రైటిస్ సమస్య వచ్చే చాలా ప్రమాదం అనమాట. మరొకటి ఏంటంటే ఫిజికల్గా ఎక్సర్సైజ్ అనమాట. ఒకటి ఫుడ్ ఉంటుంది మనకి గ్యాస్ట్రైటిస్ రావడానికి, రెండోది ఏంటంటే బాడీకి సరైన వ్యాయామం లేకపోవడం అనమాట ఎక్సర్సైజ్ అనేది. అలాంటి కండిషన్లో మనకి ఏంటంటే ఈ మనకి ఏంటంటే ఎక్సర్సైజ్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అలాగే మనం బాడీకి మనం తినేస్తాం మనం, అంటే లేట్ అవర్స్లో తింటూ ఉంటాం మనం, అంటే ఒక మధ్యాహ్నం పూట తినే భోజనం కాదు స్కిప్ చేసి మనం సాయంత్రం 4-5 ఏదైనా చిన్న టిఫిన్ చేసేయడము, టీ కానీ తాగడం చేస్తూ ఉంటాం అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి గ్యాస్ట్రైటిస్ అంటే కడుపు ఉబ్బరం కానీ, కడుపు మంట ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏదైనా సరే బయట ఫుడ్ కానీ ఇంట్లో ఫుడ్ కానీ మనం కొద్దిగా తిన్నా సరే మనకి కడుపు అంతా మనకి ఏంటంటే ఉబ్బరంగా ఉండడము, చాలు ఇంకా తినేదనేది లక్షణాలు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీంతో మనకి ఏంటంటే మనకి ఫ్యాటీ లివర్ అనమాట, తర్వాత స్టేజ్లో మనకి ఏంటంటే లివర్కి అంటే లివర్కి కాస్త కొవ్వు పట్టినట్టు ఉండడం అనమాట, ఇలా ఫ్యాటీ లివర్ కూడా ఉంటుందన్నమాట మనకి. వీటన్నిటిని మనం అలాగే తీవ్రంగా మనకి ఏంటంటే దీనికి ఎక్కువగా ఎంటాసిడ్స్ బాగా వాడుతూ ఉంటాం అనమాట, ప్యాంటాప్స్ కానీ, లేదంటే ర్యాబిప్రెజల్, సోమ్ప్రెజల్ అని చెప్పేసి, లేదంటే మనకి ఏంటంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన కొన్ని టానిక్స్ ఉంటాయి అన్నమాట. అవి రిపీటెడ్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్యాస్ట్రైటిస్ అసిడిటీ నుంచి మనకి ఏంటంటే మోషన్ అనేది మనకి ఏంటంటే హార్డ్గా, అంటే రోజు వెళ్ళే రెగ్యులర్గా మోషన్ కాస్త మనం ఫ్రీగా లేకపోవడము, బాగా హార్డ్గా గట్టిగా వెళ్ళడం కానీ, లేదా 2-3 రోజులసారి మనం మోషన్లో చూస్తూ ఉంటాం. దీన్ని మనం కాన్స్టిపేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఒకసారి మనకి కాన్స్టిపేషన్ మొదలైందంటే మనకి బాగా ఏంటంటే కాన్స్టిపేషన్లో మోషన్ వెళ్తున్నాడు ముక్కుతూ ఉంటాం గట్టిగా, అలా ముఖ్య కొద్దికి ఏంటంటే పైల్స్ వస్తూ ఉంటాయి. హర్షవర్ధన్ గారు, హలో హర్షవర్ధన్ గారు. నమస్తే అండి హర్షవర్ధన్ గారు. నమస్తే, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. చెప్పండి, మీ సమస్య ఏంటి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, గుండెల నుంచి పైకి బాగా నొప్పి వస్తుంది.
ఇంకేముంది సమస్య సమస్య నిద్రపట్టకపోవడం గుండెలు దడకంగా ఒకసారి నిప్పి ఇది కూడా గుండెలు నిప్పి అన్నట్టుగా ఆడిపోతున్నారు ఒకసారి సగం దగ్గర నిద్రపట్టకపోవడం ఓకేనండి. దీనికి అమ్మగారికి ఉన్న సమస్య ఏంటంటే మనకి హార్ట్ బర్న్ అంటారండి. హార్ట్ బర్న్ అంటే ఏం లేదు మనకి, ఇది గ్యాస్ట్రైటిస్ అని చెప్పుకున్నాం చూడండి. గ్యాస్ట్రైటిస్ అంటే సింపుల్గా ఏంటంటే మనకి కడుపులో పూత పూయడం, కడుపులో మ్యూకస్పోర్ అనేది దెబ్బ తినడం, వాపు రావడం అన్నమాట. కడుపులో ఏంటంటే మనకి యాసిడ్ అనేది ఎక్కువగా బాగా ఉత్పత్తి అయింది అనుకుని కడుపు భరించలేనప్పుడు యాసిడ్ని కాస్త ఏమవుతుందంటే గొంతులోకి పంపించేస్తుంది అన్నమాట. అంటే మంటిలాగా వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే అదే మంట మనకి ఏంటంటే కడుపు నుంచి మనకి గుండె పక్కకి రావడం జరుగుతుంది. ఎందుకు గుండె పక్కకంటే మనకి కడుపు ఉండేది మనకి ఎడం వైపు ఇక్కడ ఉంటుంది అన్నమాట. మనకి కడుపు పైన మనకి గుండె ఉండడం జరుగుతుంది. ఈ రెండింటికి ఏంటంటే మనకి చిన్న గొట్టం లాగా కనెక్టింగ్ పార్ట్ ఉంటుంది, దాన్ని ఆరిఫైజ్ అంటారనమాట. సో ఈ మనకి గ్యాస్ అనేది ఏంటంటే ఆ గొట్టం ద్వారా ఛాతం తెలిపోతుంది అనమాట. ఛాతం తెలిపినప్పుడు చాలామంది ఏంటంటే టెన్షన్ పడుతూ ఉంటారు, ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్ అని చెప్పేసి మనకు. అది కాకపోతే హార్ట్ ప్రాబ్లం కాదు, అది ఈసీజీ తీపించినా నార్మల్ ఉంటుంది, 2D ఎకో తీపించినా నార్మల్ ఉంటుంది మనకు అది. సో మనకు ఆ గ్యాస్ ఇక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆందోళన అనేది బాగా ఎక్కువగా అవుతుంది. యాంగ్జైటీ అంటారనమాట దాన్ని. అది యాంగ్జైటీ ఎలా ఉంటుందంటే నాకేమైనా అయిపోతుందా, లేకపోతే నాకేమైనా అవుతే ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకోవాలి, లేదంటే ఈ నొప్పి నేను చచ్చిపోతానా అని యాంగ్జైటీ ఆందోళన అనేది బాగా పెరుగుతుంది చిన్న గ్యాస్తో అనమాట. సో ఈ మంట ఇలాగా తిరుగుతూ మనకి గుండె పక్క నుంచి మనకి ఎడం చేయంత లాగడం కానీ, లేదంటే అదే మంట ఎడం చేయంత వీపు బాగా వచ్చేస్తూ ఉంటుంది మనకి, దీన్ని హార్ట్ బర్న్ అంటారండి. కానీ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అయితే కాదు. మనకి ఇదే లక్షణాలతో మనకి ఏంటంటే చెమట విపరీతంగా తల నుంచి కారితే అప్పుడు మనకి ఏంటంటే హార్ట్కి సంబంధించింది. చెమట లేకుండా మిగిలిన లక్షణాలను వస్తే మనకి హార్ట్ బర్న్ అంటారనమాట. సో దీంతో మనకి ఏంటంటే ఈ మంట ఏంటంటే మనకి ఏంటంటే కడుపు భాగం ఎక్కువ సెంటర్లో ఉంటుంది మనకి. సో ఆ జంక్షన్ నుంచి ఏంటంటే మనకి మంట మనకి ఎటే వెళ్ళిపోవచ్చు అనమాట. గొంతు నుంచి మనకి తలలోడ కొట్టేస్తుంది. ఆ తలలోకి వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్తో మనకి తలనొప్పి రావచ్చు, లేదంటే నిద్ర కూడా పట్టకపోవచ్చు, చికాకుతనం బాగా ఎక్కువగా అవుతుంది అనమాట. సో ఈ దీని మెయిన్గా దీని కారణం ఏంటంటే సార్, మనకి హార్ట్ బర్న్కి ప్రధానంగా లేట్గా తినడము, లేదంటే మనకి తినేది కాస్త మనం ఏంటంటే కొద్దిగా తినడం కానీ, లేదంటే ఇవి మనకి పిక్కిల్స్ అదే పచ్చళ్ళు ఎక్కువగా తినడము కర్రీస్ తినకుండా, ఇంకొకటి ఏంటంటే వాటర్ తక్కువగా తీసుకోవడం, ఇవి ప్రధానమైన కారణాలు ఉంటాయన్నమాట. దీనికి ఏం లేదండి, కాస్త రోజుకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చిన్నగా మన లస్సీలాగా చేసేసి రోజుకి ఒక 3 గ్లాసులు చొప్పున తాగిపిచ్చేస్తే మనకి చాలా వరకు నయమైపోతుంది. కడప నుంచి రాఘవ గారు. రాఘవ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం రాఘవ గారు. నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి, ఏంటి సమస్య మీది? సార్ నాకు 2 సంవత్సరాలు దాటింది సార్ ఇప్పటికి. కడుపులో కొంచెం అన్నం తిన్నా జీర్ణం కాదు, కడుపులో మంట వస్తుంది. ఓకే. రెండవది మనం తనుకునే అనుకో ఎడం పక్కన భుజం పక్క మెడలు మెడలో నొచ్చి వస్తుంది. మళ్ళీ మనం దాగి కొంచెం ఉండేటి నడిచిగా మళ్ళీ తగ్గినట్టు ఉంటుంది. ఓకే. ప్రొద్దుతుల్లో హాస్పిటల్లో చూపించుకునే ఎండోస్కో పరీక్ష కూడా చేసాం సార్. ఓకే రాఘవ గారు. ఇంకా టాబ్లెట్స్ వాడినా కూడా నాకేమంత కనిపించడం లేదు. పొద్దున 2 ఇంటికైనా ఎక్కువ తింటేకినా అది అరగదు కాదు, మనకి 2 నిమిషాల్లోనే నొప్పి వచ్చేస్తుంది. ఓకే రాఘవ గారు, ఇది ఎండోస్కోపీ తీయించారన్నారు కదా, ఎండోస్కోపీలు ఏమైనా గ్యాస్ట్రైటిస్ అని కానీ, లేదంటే చిన్నగా ఏమైనా అల్సర్ ఉండడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా మనకి? ఏం లేవండి సార్, టాబ్లెట్స్ అవి వాడండి తగ్గిపోతుందని చెప్పిండు. 1 ఇయర్ దాటింది సార్ చేయించుకొని కూడా. ఓకే, ఇంకా అలాగే ఉందా రాఘవ గారు సమస్య మీకు? సమస్య ఉంది సార్, మనం ఉదయం కూడా ఇడ్లీ కానీ చపాతి కానీ ఏది నేను అరగదు సార్. 2 నిమిషాలకి మనం నొప్పి వచ్చేస్తుంది. ఓకే, మోషన్ ఎలా అవుతుంది రాఘవ గారు, మోషన్ ఫ్రీగానే ఉందా? ఫ్రీగా ఉంది సార్. ఓకే, ఇంకేమైనా ఉందా సమస్య రాఘవ గారు? అదే సార్, తిన్న తర్వాత నొప్పి వచ్చి కానీ ఎడ పక్కన వస్తుంది కాబట్టి ఏదన్నా గుండె సమస్య అని భయపడి 2 మాటలు కూడా హాస్పిటల్కి పోయినాం. ఏది ఓకే కడపలో రిమ్స్ ఓకే సార్. ఓకే రాఘవ గారు, మనకి ఈ ప్రాబ్లం పేరు ఏంటంటే మనకి క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారండి. క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అర్థం ఏంటంటే మనకి దీర్ఘకాలికమైన ఇదే గ్యాస్ నొప్పి అనమాట.
ఇది దీనికి ఏంటంటే మనకి చాలా మంది ఇప్పుడు గ్యాస్ట్రిక్ అని కానీ ఎండోస్కోపీ బాగా చేయిస్తూ ఉంటారనమాట. ఆ ఎండోస్కోపీ చేయించడం కూడా చాలా వరకు మంచిది కాదు మనకు. అంటే ఒకవేళ తీవ్రంగా మనకి ఏంటంటే కడుపులో మంట నొప్పి ఉండి మనం ఏది తిన్నా వామిట్ చేసేసుకోవడం కానీ అసలు ఏమి అరగకపోవడం కానీ లేదంటే లూజ్ మోషన్స్ బాగా విపరీతంగా అవుతే తప్ప చేయించుకోకూడదు ఎండోస్కోపీ. మనకి జనరల్గా మనకి ఏంటంటే రాఘవ గారు ఎండోస్కోపీ ఒకటి కానీ రెండు సార్లు కానీ ఎక్కువ చేయించకూడదు, అది కూడా ఒక 1-2 ఇయర్స్ గ్యాప్లో. మనకి మనకి మీరు ఎండోస్కోపీ చేయించాను అన్నారు, ఎండోస్కోపీలో మనకి ఏంటంటే ఏమి లేదంటున్నారు కానీ మనకి ఎండోస్కోపీ చేయించినప్పుడు మనకి ఈ కడుపు ప్రాంతం ఉంటుంది చూడండి, దాంట్లో 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఇస్తారనమాట. ఆ 3 పార్ట్లో మనకి కొద్దిగా ఏదైనా చూసుకోవాలి. జనరల్గా మీరు చెప్పిన దానికి ఎండోస్కోపీలో రిపోర్ట్ ఎలా రావాలంటే మనకి ఎరోజన్స్ అని రావాలన్నమాట. ఎరోజన్స్ అర్థం ఏంటంటే మనకి ఏదైనా మామూలుగా ఏదైనా గోడ కానీ ఏదైనా నైఫ్ ఏదైనా చాకు అని ఇలా గీసుకుంటే మనకి ఎలా పడుతుంది అలా వాటిని ఎరోజన్స్ అంటారనమాట. అలాంటివి మనకి కడుపు లోపల ప్రాంతంలో ఉంటే మనకి ఏంటంటే ఏది తిన్నా సరే కాస్త కడుపు ఉబ్బరంగా ఉండడము, మంట ఉండడము, మీరు అన్నట్టు అదే మంట మనకి ఎడం పక్క అంతా రావడం కానీ, ఎందుకంటే స్టమక్ మనకి ఎడం పక్క ఉంటుంది కాబట్టి ఇదంతా మంట అంతా ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనమైన క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీనికి ఏంటంటే మెయిన్గా ఏమైనా పడని తిన్నప్పుడు ఏదైనా పులుపు పదార్థాలు కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ రాఘవ గారు ఇవన్నీ తిన్నప్పుడు మనకి ఎక్కువగా చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే మీరు నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని తీసేసేయండి పూర్తిగా ఒక 2-3 నెలల పాటు. రెండోది ఏంటంటే మనకి పులుపు అంటే గోంగూర పులుపు కానీ చింతపండు పులుపు కానీ నిమ్మకాయ పులుపు తినొచ్చు మనం, ఈ గోంగూర చింతపండు తీసుకోవద్దు అనమాట. బాగా ఎక్కువగా ఏంటంటే అది మనం ఉప్పు కారం కాస్త తగ్గించుకుని తినాలన్నమాట. ఎందుకంటే మీరు చెప్పిన లక్షణాలు బట్టి ఏంటంటే ఈ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ నుంచి మనకి ఏంటంటే అల్సర్గా మారే ప్రమాదం ఉండొచ్చు ఒక 6-7 నెలల్లో మనకి. సో ఒకసారి ఎండోస్కోపీ తీయించానన్నారు కాబట్టి అది ఒకసారి తీసుకుని కన్సల్ట్ అవ్వండి రాఘవ గారు. దాంట్లో మనం చిన్నదైనా ప్రాబ్లం ఉన్నా చూసి మనకి ఏంటంటే వెంటనే ట్రీట్మెంట్ చేస్తే మనకి వెంటనే తగ్గిపోవచ్చు. ఎందుకంటే దానికి రకరకాలుగా ప్యాంటాప్ కానీ లేదంటే ఇలాంటి బయట మెడిసిన్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు, అవి వేసిన వెంటనే మనకి ఏంటంటే రిలీఫ్గా బాగుంటుంది కానీ పర్మనెంట్గా తగ్గదు మనకి ప్రాబ్లం అది. సో అది వాడడం వల్ల ఏమవుతుంటే మనకి అది ఉన్న ప్రాబ్లం కాస్త ముదిరి మనకి ఏంటంటే కాలేయం పైన పడి మనకి అది ఫ్యాటీ లివర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అవి ఫస్ట్ టైం మానేసేయండి, ఒకసారి కన్సల్ట్ అవ్వండి రాఘవ గారు, టైం చూసుకుని డెఫినెట్గా దానికి మంచి ట్రీట్మెంట్ ఇద్దాం. కర్నూలు నుంచి రాజన్న గారు. రాజన్న గారు హలో. నమస్తే రాజన్న గారు, చెప్పండి. సార్ నమస్కారం రాజన్న గారు. సార్ నమస్కారం రాజన్న గారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్, చెప్పండి. ఓకే ఓకే, నాకు ముందర పెయిన్ మాత్రం వస్తుంది సార్ ఒక 3 డేస్ బ్యాక్ నుంచి. ఓకే, అది పెయిన్ అంటే ఎక్కడ వస్తుంది, ఎక్కడ వస్తుంది సార్ రాజన్న గారు? నొప్పి పెయిన్ వస్తుంది సార్. ఓకే, అప్పుడు ఒక్క నుంచి అక్కడ చేంజ్ అయిపోతుంది. ఓకే, దానికి పరిష్కారం. ఓకే షూర్గా రాఘవ గారు, మీకున్న ప్రాబ్లం ఏంటంటే సింపుల్గా అసిడిటీ అండి. ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ ఒకటి అసిడిటీ ఒకటి ఉంది చూడండి, ఈ రెండింటికి ఒకటే చిన్న తేడా ఉంటుంది అన్నమాట. ఏదైనా తిన్నప్పుడు మనకి తేనిపు రావడం కానీ లేదంటే ఛాతీ అంతా బరువుగా ఉండి కాస్త ఏంటంటే ఆయాసంలాగా వచ్చేస్తుంది అనుకోండి, అదేంటంటే అసిడిటీ కింద వచ్చేస్తుంది అనమాట. అసిడిటీ అంటే ఈ రోజు రేపు స్టార్ట్ అయ్యేది, దాని తర్వాత అది ముదిరింది అనుకోండి క్రానిక్ అసిడిటీ అంటారు, అంటే దీర్ఘకాలికమైన అసిడిటీ అని. దాంట్లో ఈ లక్షణం కనిపిస్తుంది. గ్యాస్ట్రైటిస్లో మనకి ఏంటంటే ఈ ఆయాసం అనేది ఉండదు, అసిడిటీలో ఉంటుంది అనమాట. సో దీనికి తప్పకుండా ట్రీట్మెంట్ ఉంటుంది మనకి రాజన్న గారు, ఒకసారి మీరు టైం చూసుకుని వస్తే మనకి డెఫినెట్గా మందులతో చేసేయచ్చు మనం అది వెంటనే. పొరపాటున మనకి ఏంటంటే బయటే వాడకండి ఎక్కువ, ఎందుకంటే వాటితో రిలీఫ్ వచ్చేస్తుంది కానీ మనకి దాంతో మనకి మళ్ళీ వేరే కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి వస్తే దానికి ఏమేమి తినాలో, ఏమేమి తినకూడదు, దాంతోపాటు ఎటువంటి ఎక్సర్సైజ్లు చేయాలో, ఫుడ్లో మనకి ఎలాంటి మార్పులు చేసుకోవాలో, దాంతోపాటు మందులు ఎలా వేసుకోవాలో చెప్తాను. ఎందుకంటే హోమియోలో మనకి చక్కగా పూర్తిగా మన శాశ్వతంగా పోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి ఎటువంటివి. సమస్యలకు కారణాలేంటి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లక్షణాలు, పరిష్కార మార్గాల వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హోమియో ఇనిషియల్ స్టేజెస్లోనే వాడితే కొంచెం అసిడిటీ ఉంది లేకపోతే కాన్స్టిపేషన్ ఉంది, బిగినింగ్ స్టేజ్లోనే డైజెస్టివ్ సిస్టమ్ డైజెషన్ బాగా ఉండేటట్టు వాడితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ దూరంగా ఉండొచ్చు అంటారా? డెఫినెట్గా ఉండొచ్చు. మనకి మామూలుగా అయితే చిన్న గ్యాస్ట్రిటీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, హోమియో కానీ మామూలుగా ఆయుర్వేద కానీ అల్లోపతి కానీ అవి వాడకుండా మనం కొద్దిగా ఫుడ్లో మార్పులు చేసుకుంటే వెంటనే బయటపడవచ్చు అనమాట. కానీ ఒకవేళ మనం ఏమైనా ఎంటాసిడ్స్ వాడామనుకోండి దాంతో తీవ్రంగా అవుతుంది. అదే మనం హోమియో తీసుకున్నాం అనుకోండి డైరెక్ట్గా, అంటే ఒక 3-4 నెలలు మించి మనకి ఇంకా ప్రాబ్లం అలాగే ఉంటే కొద్దిగా హోమియో పైన అవగాహన ఉన్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వచ్చి తీసేసుకుంటూ ఉంటారు హోమియో మెడిసిన్. దాంతో మనకి అసిడిటీ మనకి సింపుల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనకి వెంటనే తగ్గించుకోవచ్చు. ఈవెన్ మన గ్యాస్ట్రైటిస్ స్టేజ్లో వెళ్ళినా సరే తర్వాత స్టేజ్లో మనం కూడా బయటపడవచ్చు అనమాట ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో మనకి ఏంటంటే జనరల్గా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే
గ్యాస్ట్రిక్ సంబంధించి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వద్దు డాక్టర్ దగ్గరికి. ఫస్ట్ ఏంటంటే మనకి ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకోవాలన్నమాట, మనం ఈ అసిడిటీ ప్రాబ్లం మనకి ఎలా వచ్చింది, అక్కడేమైనా కాస్త మనం ఏంటంటే చేంజ్ చేసుకున్నాం అనుకోండి, తినే ఫుడ్లో కానీ లేదంటే మన ఫిజికల్గా అంటే ఫుడ్ మనం టైం తింటున్నాం కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదనుకోండి, ఒకే దగ్గర కూర్చొని పని చేస్తున్నాం అనుకోండి, అలాంటి చిన్న చిన్న మార్పులు ఉంటాయి మనకి. లేదంటే నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా ఉంటాయి మనకి, చాలామంది జాబ్ చేసేవాళ్ళు, అలాంటివి మనం మార్పులు చేసుకున్నాం అనుకోండి వెంటనే అసలు ఎలాంటి మందులు లేకుండానే మనం తగ్గించుకోవచ్చు. మనం కువైట్ నుంచి రాజు గారు కాల్. రాజు గారు నమస్కారం అండి. నమస్తే రాజు గారు, చెప్పండి. సార్ నమస్కారం రాజు గారు. సార్ నమస్కారం, చెప్పండి సార్, ఏముంది సమస్య మీకు? సమస్య గుండెల కింద కడుపు పైన మధ్యలో కొంచెం ఎప్పుడన్నా కుట్టు పడుతుంది సార్, చాలా కుట్టు పడుతుంది, నొప్పి ఎక్కువగా ఉంటుంది. మళ్ళా రెండు మూడు ఒక గంట రెండు గంటల తర్వాత మళ్ళా టేబుల్ మాదిరి పోతే కానీ తగ్గుతుంది, లేకపోతే చాలా నొప్పి పట్టేట. ఓకే ఓకే. ఇంకా రాజు గారు ఇంకా అది ఒక్కటే, ఎప్పుడన్నా ఎప్పుడన్నా పదహారు కొత్తూరి నెలకొత్తూరి అట్లా ఎప్పుడన్నా సతాయిస్తుంది, మళ్ళా నొప్పి పెడుతుంది సార్, భయం వల్లంతా చెమట పడినట్టు అయిపోతుంది. మళ్ళీ గ్యాస్ కడుపులో నుంచి టేబుల్ వచ్చిన తర్వాత నాలుగైదు సార్లు రెండు ముంతలు టేబుల్ పోయిన తర్వాత ఆటోమేటిక్గా అది. ఓకే ఓకే రాజు గారు. ఇక్కడ కువైట్లో ఉంటున్నారా? ఓకే కువైట్లో ఉంటున్నారా రాజు గారు? ఓకే రాజు గారు. ఓకే సార్ రాజు గారు, మీకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి రీఫ్లక్స్ డిజీజ్ అంటారని. దీన్ని రీఫ్లక్స్ అంటే ఏం లేదు, మనకి ఇప్పుడు ఎండోస్కోపీ చేయించారనుకోండి, ఎండోస్కోపీలో మనకి ఏమొస్తుందంటే మనకి రిపోర్ట్లో మనకి జీఈఆర్డీ అంటారనమాట, గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రీఫ్లక్స్ డిజీజ్ అంటారు. అంటే మన కరెక్ట్గా మన తెలుగులో చెప్పాలంటే మనకి ఏంటంటే ఈసోఫేగస్ అంటారు, అన్నకోశం అంటారనమాట. అది ఏంటంటే మనకి కడుపుకి గొంతుకి మధ్యలో సన్నగా మనకి ఏంటంటే ఈ ఫింగర్ ఈ వేలంత ఉంటుంది అనమాట సన్నటి, దాని ద్వారానే మనం మనం తీసుకున్న ఆహారం కడుపులోకి వెళ్తుంది అనమాట, దాని అన్నకోశం ఈసోఫేగస్ అంటారు. మామూలుగా ఏంటంటే కువైట్లో ఉంటారు కదా మనకి, కువైట్లో ఏంటంటే ఒకటి ఏంటంటే మనకి అక్కడ ఎక్కువ వేడి చలి విపరీతంగా ఉంటుంది, రెండోది ఏంటంటే మనకి అక్కడ కొద్దిగా ఏంటంటే ఫుడ్ మార్పులు అనేవి బాగా ఉంటుంది, మనం తీసుకున్న ఆహారం కూడా మార్పులు ఉంటాయి రాజుగారు. అంటే మనం ఇక్కడ తీసుకున్న ఆహారం ఏంటంటే బాడీకి అలవాటు పడిపోయి ఉంటుంది, కువైట్లో మీరు ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు లేదా మొన్న మొన్న వెళ్ళినా సరే మనకి ఏంటంటే అక్కడ వాతావరణ మార్పు బాడీ అడ్జస్ట్ కాదు, ఒక్కోసారి అక్కడ తీసుకున్న ఆహారం కూడా మనకి అడ్జస్ట్ కాదనమాట. సో ఇలాంటి వాటిలో ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ కడుపులో మనకి ఏంటంటే ఈ మంట విపరీతంగా అయినప్పుడు మనకి ఏంటంటే ఈ మంట కాస్త ఏంటంటే అన్నకోశంలోకి వెళ్ళిపోతుందండి, వెళ్ళిపోయి ఇప్పుడు మనకి ఏంటంటే కడుపులో మనకి పొరెల దెబ్బతింటుందా లోపల, అలాగే మనకి ఏంటంటే అన్నకోశం లోపల కూడా పొర దెబ్బతినడం జరుగుతుంది, అక్కడ వాపురావడం జరుగుతుంది. దీని ఏంటంటే గ్యాస్ట్రో ఇసోఫేగస్ రిఫ్లక్స్ డిజీజ్ అంటారు. దీంట్లో లక్షణాలు ఏంటంటే మీరు చెప్పినవి ఉంటాయి అనమాట, ఏదైనా కొద్దిగా తిన్నా లేకపోతే కొద్దిగా మంచినీళ్ళు తాగినా ఏం తినకపోయినా సరే మనకి ఏంటంటే విపరీతంగా తేన్పులు రావడం, ఒక్కోసారి ఏంటంటే మంట రావడం. ఇంకోటి ఏంటంటే ఒక పాయింట్ చెప్పారు మీరు నాకు ఎక్కువగా ఏంటంటే సార్ ఇది గుండె మనకి ఏంటి కడుపు ఈ మధ్యలోనే నాకు నొప్పి బాగుంటుంది అంటున్నారు, అది కూడా దీనికి సంబంధించింది అనమాట. దీనికి ఏంటంటే మీరు ఎక్కువగా ఏంటంటే మటన్ అనేది ఎక్కువ తీసుకోవద్దు, ఇంకోటి చేప ఒకటి తీసుకోవద్దు అనమాట. మూడోది ఏంటంటే మనకి జ్యూస్ బాగా తీసుకోవాలన్నమాట. జ్యూస్ కూడా ఎలా అంటే పొద్దున్న తీసుకోవద్దు, రాత్రి తీసుకోవద్దు, సాయంత్రం టైంలో ఏంటంటే దానిమ్మ జ్యూస్ కానీ లేదంటే బత్తాయి జ్యూస్ కానీ, అది కూడా ఏంటంటే డైరెక్ట్గా తీసుకోవద్దు, జ్యూస్ చేసేసి కాస్త చక్కెర బాగా యాడ్ చేసి ఇంకోటి ఏంటంటే బాగా వాటర్ ఎక్కువగా డైల్యూట్ చేసేసి తీసేసుకోండి అనమాట. దాంతో మనకి కాస్త చల్లబడుతుంది మనకి. రెండోది ఏంటంటే మనకి మోషన్ కూడా ఫ్రీ ఉండాలి, ఇలాంటి ప్రాబ్లం మోషన్ ఫ్రీ ఉంటేనే మీకు చక్కగా తగ్గిపోతుంది అనమాట. ఒకవేళ తగ్గకపోతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, కువైట్లో ఉన్నా సరే కాల్ చేయండి మన నెంబర్కి, ఒకసారి ఫోన్లో మీకు కన్సల్ట్ అయ్యి మనకి ఎలాంటి ఇంకేమి ఉన్నాయి లక్షణాలు కొద్దిగా డిస్కస్ చేసి నేను మీకు కావాలంటే మెడిసిన్ పంపిస్తాను. ఇతర ఆరోగ్య సమస్యలు కానీ వాటికి వాడే మెడిసిన్స్ కానీ లేకపోతే పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ ఎన్ఎస్ఐడిస్ ఏవైతే ఇవన్నీ కూడా జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంటాయా, వెంటనే గమనించుకోవాల్సింది? డెఫినెట్గా చూపిస్తుంది. అంటే కొన్ని సర్జరీస్ జరుగుతూ ఉంటాయి మనకి, చిన్నప్పుడు మనకి అపెండిసైటిస్ అని చాలామంది పిల్లలు చేస్తూ ఉంటారు అనమాట. అపెండిసైటిస్ అంటే మనకి అది ఆపరేషన్ చేసి తీస్తారనమాట. దాంట్లో లక్షణాలు ఏంటంటే వామిటింగ్ అయిపోయి తిన్న బాడీ వెయిట్ లాస్ ఉంటుంది. అలాంటి సర్జరీ ఏమైనా అయినా సరే లేదంటే పెద్దవాళ్ళు చూసుకోండి డిస్క్ ప్రాబ్లం ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది బాగా, ఆ బ్యాక్ పెయిన్ కూడా సర్జరీ చేయించుకుంటూ ఉంటారు లేదంటే దానికి మందులు వాడుతూ ఉంటారు, పెయిన్ కిల్లర్స్ బాగా, పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ. మూడోది ఏంటంటే సైనస్ ప్రాబ్లం ఉంటుంది అనమాట,
ఈ సైనస్ కూడా ఏంటంటే సిట్రిజిన్ టాబ్లెట్లు అవి బాగా యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇలాంటి యాంటీబయాటిక్స్ అయ్యైనా సరే, సర్జరీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సర్జరీ అయిన తర్వాత వాడినా సరే, లేదంటే ఈ శ్వాసకోశ ఇబ్బంది ఉన్నప్పుడు మనకి, లేదంటే తలనొప్పి కూడా టాబ్లెట్లు ఎక్కువ వాడుతూ ఉంటాం అన్నమాట మాటి మాటికి. సో వీటి వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చే లక్షణం మనకి ఏంటంటే గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం బాగా మొదలైపోతుంది అన్నమాట. ఇంకా మనకి ఏంటంటే ఇతర సమస్యలు ఇలాంటి టాబ్లెట్లు యాంటీబయాటిక్లు బాగా వాడే కొద్దికి ఏంటంటే ఆ గ్యాస్ట్రిక్ సమస్య కాస్త మనకి ఇటు కుడివైపు షిఫ్ట్ అయ్యి మనకి కాలేయం పైన ఒత్తిడి పడుతుంది అన్నమాట. ఒత్తిడి పడేపు మనకి ఏంటంటే కాలేయంలో మనకి కొద్దిగా మార్పులు వచ్చేసి మనకి ఫ్యాటీ లివర్గా మారుతుంది అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఒకటి, పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ బాగా వాడినప్పుడు మనకు వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ ఒక్కసారి మనకి ఏంటంటే గ్రేడ్ వన్లో మనకు ఉందనుకోండి, దాని వెంటనే మనం ఏంటంటే కొద్దిగా ఫుడ్లో మార్పులు చేసుకుని మనం ఏదైతే మందులు వాడుతున్నామో దాన్ని కాస్త తగ్గించుకుంటే వెళ్ళిపోతుంది. అదే సెకండ్ థర్డ్ గ్రేడ్కి వెళ్ళింది అనుకోండి ఫ్యాటీ లివర్ మనకి, దాని నుంచి మనకి ఏంటంటే మోషన్ అనేది మనం రోజు వెళ్తాం కానీ టైం తీసుకుని వెళ్తాం, ఇంకోటి గట్టిగా రావడం జరుగుతుంది మోషన్. దాంతో మనకి ఏంటంటే పైల్స్ కూడా వచ్చే సమస్య ఉంటుంది, ఫిజర్ రావచ్చు, ఫిష్లా కూడా రావచ్చు మనకి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు క్రానిక్ గా ఉన్నా, పైల్స్, ఫిషెస్, ఫిస్టులా వంటి సమస్యలకు అంటే పర్యవసానంగా దారితీస్తుంటాయి కదండి, ఈ స్టేజ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి హోమియో బాగా పనిచేస్తుంది? డెఫినెట్ గా పనిచేస్తుంది. మనకి ఒక్కటే ఒక కండిషన్ ఏంటంటే మనకి పైల్స్ ఉంటాయి చూడండి, పైల్స్ లో మనకి ఏంటంటే లాస్ట్ దశ ఉంటుంది, ఫోర్త్ గ్రేడ్ పైల్స్ అంటారు. ఫోర్త్ గ్రేడ్ లో మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ ఉంటాయి మనకి పైల్స్, అంటే మలద్వారం చుట్టూ మనకి ఏంటి కంటికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, అవి ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్పవచ్చు అనమాట. అవి ఒక్కోసారి ఏంటంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అంటే మంట మాటి మాటికి రావడము, మోషన్ అనేది బాగా టైట్గా వెళ్ళడము, నొప్పి రావడము, లైట్గా ఏమైనా బ్లడ్ పడుతూ ఉంటుంది అనమాట, ఏదో చిన్నదని చెప్పేసి దాన్ని వదిలేస్తూ ఉంటారు అలాగా. అలాగే అది ఏంటంటే సంసాల దరబడి మనకి ఏంటంటే బాగా ముదిరి మనకి ఏంటంటే ఫోర్త్ గ్రేడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ కండిషన్ మనకి ఏంటంటే అప్పటి వరకు ఉన్న రెండు మూడు పైల్స్ కాస్త మనకి ఒక 10 వరకు తయారవుతూ ఉంటాయి అనమాట. సో ఇలా ఏంటంటే ఒక గ్రేప్స్ గుత్తి తీసుకోండి, ఒక ద్రాక్ష గుత్తి ఎలా ఉంటుంది, అలాంటి కండిషన్ మనకి ఏంటంటే కొన్నిసార్లు సర్జరీ అవసరం పడుతుంది. ఆ స్టేజ్ తప్ప మనకి మిగిలిన స్టేజెస్ ఉన్న పైల్స్ కానీ ఫిజర్ బాగా మంట ఉంటుంది, ఇంకోటి ఫిస్టులా ఒకటి, ఫిస్టులలో కూడా మనకి ఏంటంటే చీమ్ ఎక్కువగా కారుతూ ఉంటుంది. సో ఇవి మనకి ఈ మూడు ప్రాబ్లమ్ మనకి ఏంటంటే ఎలాంటి స్టేజ్లో మనం బయటపడవచ్చు హోమియోతో మనకి. హోమియో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ వంటి రిపోర్ట్స్తో వస్తే బెటర్ అంటారా? ఓకే, ఫస్ట్ ఏంటంటే ఎండోస్కోపీ కొలనోస్కోపీ మనం వెంటనే వెళ్ళొద్దు దానికి. ఫస్ట్ ఏంటంటే ఒక చాలామంది అలోపతి డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు, గ్యాస్ట్రో ఎంట్రాలజీని కలుస్తూ ఉంటారు. అక్కడ కలిస్తే ఏంటంటే ఫస్ట్ మనకేందో అర్థం చేసుకోవాలి ప్రాబ్లం ఎలా ఉన్నది. అర్థం చేసుకోకుండా ఏదైనా చిన్న ఏదైనా లక్షణాలు చెప్పేస్తే వెంటనే ఎండోస్కోపీ కొలనోస్కోపీ సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. దానివల్ల మనకి యూజ్ ఏమి ఉండదు అనమాట. ఒకవేళ మనకి ఏమైనా తీవ్రంగా ఉంటే తప్ప చేయించుకోకూడదు. వీటి వల్ల ఒక చిన్న ఎఫెక్ట్ ఏముంటుందంటే ఇప్పుడు ఎండోస్కోపీ చేయించామనుకోండి మనకి ఏంటంటే ఇక్కడ మనకి అన్నకోశం ఉంది చూడండి, ఈసోఫేగస్ అంటారు, ఆ పైప్ పంపించినప్పుడు ఎండోస్కోపీ మనకి ఏంటంటే లూజ్ అయిపోవడం జరుగుతుంది. దాంతో మనకి ఏంటంటే ఫుడ్ ఏ తిన్నది కంట్రోల్ ఉండదు మనకి, వెంటనే వామిటింగ్ అయిపోతుంది, మంట విపరీతంగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఎండోస్కోపీ పైప్ వల్ల మనకి ఆ బ్యాక్టీరియా గ్రోత్ అనేది కడుపులో బాగా పెరిగిపోతుంది అనమాట. దీన్ని మనం ఎండోస్కోపీ తర్వాత చేయించామనుకోండి దాంట్లో హెచ్ పైలోరి బ్యాక్టీరియాని వచ్చేస్తుంది ఇంప్రెషన్. కొలనోస్కోపీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి దాంతో మోషన్ అనేది అన్కంట్రోల్ అనమాట. అంటే మనం మోషన్ వెళ్ళామనుకోండి మార్నింగ్ పూట వెళ్తాం, అది కంట్రోలే ఉండదు మనకి, రోజుకి పైసలు వెళ్ళవలసి ఉంటుంది. సో ఎప్పుడైనా డైరెక్ట్గా రిపోర్ట్స్ పైన వెళ్ళొద్దు, మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ సలహా మేరకు అవసరమైతేనే చేయించుకుంటే అప్పుడే అవసరం ఉంటే మంచిది. ఓకేనండి డాక్టర్ హర్షవర్ధన్ గారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటిని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అండ్ పైల్స్, ఫిషెస్, ఫిస్టుల వంటి సమస్యలకు కూడా హోమియోలో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో తెలియజేసినందుకు థ్యాంక్స్. ఇది ఇవాళ హలో డాక్టర్.